రైట్ మొత్తానికి ఐపీఎల్ 15 సీజన్ ఫైనల్ ఫైట్ కు అంత రెడీ అయిపోయింది కప్ ఎవరు కొడతారు అనే ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరైతే పడబోతోంది గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గా ఫైనల్ ఫైట్ అయితే జరగబోతోంది అటు మోతేరా స్టేడియం ఈ తుది గట్టానికి వేదిక కాబోతోంది మొత్తానికి ఐపీఎల్ లీగ్ 15 లో అడుగుపెట్టిన గుజరాత్ తొలి సీజన్ లోనే ఫైనల్ కు చేరింది सो आईपीएल वन सीजन लो राजस्थान रॉयल्स अप्पटिलो विजेता निलिचिंदि इप्पुडु ई सीजन लो चूसुकुंटे तोली सीजन मिन्हा पेद्दगा आ तर्वात एप्पुडु जरिगिना कूडा राजस्थान रॉयल्स फाइनल कु चेरिन संदर्भालु लेवु कानी इप्पुडु बट्लर सायंतो आल्राउंडर गा उन्न बट्लर राजस्थान रॉयल्स कु फाइनल वरकु चेरटंलो कीलक पात्र पोषिंचाडनि चेप्पालि का बौलिंग लो बैटिंग लो रेंडिंट्लो कूडा गुजरात टीम कूडा चाला समतोकंतो उंदि सो फेवरेट हाट फेवरेट गा बरिलोकि दिगुतु उंटे ఎలాంటి అంచనా లేకుండా మొత్తానికైతే బదులు తీర్చుకోవాలనే కష్టతో ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఫైనల్ వరకు అయితే చేరుకుంది ఇరు జట్లు కూడా సై అంటే సై అంటూ రణరంగంలోకి దిగబోతున్నాయి మొత్తానికి ఐపీఎల్ 15 సీజన్ లో ఆటగాళ్ళందరూ కూడా దుమ్మురేపారు రెండు నెలలుగా సమ్మర్ అందించిన ఈ విందు ప్రేక్షకులకు మరి కాసేపట్లో ఫైనల్ రూపంలో కూడా మరో కల్లుచెదిరే ఒక ఇన్నింగ్స్ తో అందించబోతోంది సో ఇప్పటివరకు కూడా చూసాం చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ చూసాం బౌలింగ్ లో సూపర్ క్యాచ్లు చూసాం వెల్ ఫీల్డింగ్ లతో అంత కూడా ఒక క్రికెట్ ఫెస్ట్ అంత కూడా ఎంతగానో ఆకట్టుకుంది సీజన్ లో ఇప్పుడు ఎవరైతే బట్లర్ మనం చెప్పుకున్నాం తిను అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ గా నిలిచాడు సో తిను ఒక మరొక 25 పరుగుల వరకు చేస్తే గనుక ఒక రికార్డ్ కూడా క్రాస్ చేయబోతున్నాడు అట్ ది సేమ్ టైం బౌలర్ చాహల్ కూడా ఒక రికార్డ్ దిశగా ముందుకు వెళ్తున్నాడు బట్లర్ చాహల్ ఇద్దరూ కూడా రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళే का हिटर्स टॉप आर्डर बौलिंग अंटो राजस्थान रॉयल्स टीम अच्छे मेरग्गे गुजरात गेम्स मुझे चतकील पड़पत राजस्थान रॉयल्स अनेंदेह इप्न हाट फेवरेट उंटे राजस्थान मतम मोदी सीजन में गेलचा मल्ल इपू गेल पटल तो रंग में दिग्तोंबी को हाट फेवरेट गुजरात उवच्छ सीजन राजस्थान राजस्थान तो इपड़की गुजरात रेसारू తడపడింది ఈ తలపడ్డ పోర్లో కూడా గుజరాతే గెలుపొందింది 14 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది గుజరాత్ అందుకే ఫైనల్స్ కు గుజరాత్ టైటన్స్ అలవోగ్గా చేరుకుంది ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఆడిన 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది అంటే పతకాల పట్టికలో మొదటి రెండో స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పుడు ఫైనల్ పోర్లోకి చేరుకున్నాయి మొత్తానికి ఇంత బీభత్సమైన ఆట కొనసాగుతూ ఉంటే మరి ఈ ఐపీఎల్ ఫైనల్ పైన బెట్టింగ్లు జరగకుండా ఉంటాయా సో బెట్టింగ్స్ కూడా చాలా జోరుగా ఉన్నాయి ఈ బెట్టింగ్స్ లో కూడా హాట్ ఫేవరెట్ మనం చెప్పుకున్నట్టుగా గుజరాత్ టైటన్స్ వైపే అందరూ కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి సో కొందరైతే ఇరు జట్లపైన కూడా ఈక్వల్ ఒక ఎస్టిమేషన్ తో ఇరు జట్ల వైపు కూడా వారు బెట్టింగ్ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి కప్పు తో గుజరాత్ బోని కొడుతుందా లేకపోతే రాజస్థాన్ రాయల్స్ రెండోసారి కప్పు కొట్టి రెండో కప్పును సొంతం చేసుకోబోతుందా మోడీ స్టేడియం లో పాగా వేసే ఆ కింగ్ ఎవర్ అన్నది మరి కొద్ది గంటల్లో తీరుపోనుంది దీనిపైనే మనం చర్చ కొనసాగిద్దాం బిఫోర్ దట్ మా రిపోర్టర్ ప్రణిత కొంత సమాచారం అందిస్తారు మాట్లాడదాం ప్రణిత చెప్పండి మొత్తానికి ఫైనల్ కు గుజరాత్ టైటన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ చేరుకున్నాయి సో ఒకవైపు బెట్టింగ్ లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి హాట్ ఫేవరెట్ గుజరాత్ టైటన్స్ వైపు అలాగే రాజస్థాన్ రాయల్స్ గెలుపు గుర్రం ఎక్కేది ఎవరు అన్న దానికి సంబంధించి ఇటు క్రీడా అభిమానుల్లో ఎలాంటి ఆసక్తి నెలకొంది యా ఐపీఎల్ 2022 ఫైనల్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ కూడా భారీ ఎత్తున అరేంజ్మెంట్స్ చేశారు బీసీసీఐ అటు వైపు ఏఆర్ రెహమాన్ తో పాటు రణ్వీర్ సింగ్ కార్యక్రమాలు ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రధాని మోడీ కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించేటువంటి స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం ఇండియాలో ఏ స్టేడియం కూడా ఇంత కెపాసిటీ లేదు దాదాపు 132,000 కెపాసిటీ ఉన్నటువంటి ఈ స్టేడియం లో ఐపీఎల్ ఫైనల్ మొదటిసారిగా కూడా ఈ స్టేడియం లో జరగబోతుంది సో దీంతో ఫ్యాన్స్ గా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం అయితే ఈ రెండు జట్లు కూడా పూర్తి స్థాయిలో బలాబలగాలు కూడా మనం చూడొచ్చు అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ రెండు టీమ్స్ ని కూడా కంపేర్ చేస్తే రెండు టీమ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి అటు గుజరాత్ టైటన్స్ కి సంబంధించి लीग लो फर्स्ट प्लेस लो गुजरात टाइटन्स उंदी 14 लीग मैचेस लो गुजरात टाइटन्स 11 मैच लो नेग्गिंदी 11 मैचेस लो कूडा गुजरात टाइटन्स गेलिचिनटुवंटि अन्नी मैचेस लो चूस्ते गनुक 8% अटे 8 मैचेस की पैगा चेजिंग गुजरात टाइटन्स चेजिंग तीसुकुन्नटुवंटि टाइम लोने एक्कुवगा विन अयिनटुवंटि संदर्भालु मनं चूसामु सेम टाइम राजस्थान
రాయల్స్ టీం కూడా చాలా పటిష్టంగానే ఉంది. అటు బ్యాటింగ్ లో ఎక్కువగా కూడా రాజస్థాన్ రాయల్స్ బట్లర్ పైనే ప్రధానంగా వీళ్ళు ఆశ పెట్టుకున్నారు. అటు రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించినటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత సక్సెస్ఫుల్ గా కాకపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ కి సంబంధించినటువంటి టీం చూస్తే గనక చాలా మంది మ్యాచ్ విన్నర్స్ గుజరాత్ టైటాన్స్ టీంలో ఉన్నట్టు మనం చూస్తున్నాము. అటు మిల్లర్ కానీ, రషీద్ కానీ, రాహుల్ త్రివాటియా కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మ్యాచ్లో కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ని విన్నింగ్ ప్లాట్ఫామ్లో కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఈ రెండు టీమ్స్ బలగాలు చూస్తే కనుక ఖచ్చితంగా గుజరాత్ టైటాన్స్ హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో కొత్త టీం అయినప్పటికీ కూడా స్టార్టింగ్ మ్యాచ్ నుండి చివరి మ్యాచ్ వరకు, అంటే మొన్న జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ వరకు ప్రతి మ్యాచ్లో కూడా గుజరాత్ టైటాన్స్ పర్ఫార్మెన్స్ అటు అన్ని విభాగాల్లో, బ్యాటింగ్ బౌలింగ్తో పాటు అన్ని విభాగాల్లో కూడా ఆల్రౌండర్ ప్రదర్శన గుజరాత్ టైటాన్స్ కనబడుతుందని మనం చెప్పొచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి బ్యాటింగ్ విభాగంలో కేవలం బట్లర్తో పాటు సంజు శాంసన్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయింది. అటు గుజరాత్ టైటాన్స్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఎక్కువగా బౌలింగ్ పైనే ఎక్కువగా డిపెండ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. అటు రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి మెయిన్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ కానీ, చహల్ కానీ, అశ్విన్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా రాజస్థాన్ రాయల్స్కి ప్రధాన బౌలర్స్. వీళ్ళే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్లు చేశారు. అటు బ్యాటింగ్లో బట్లర్ రాణిస్తుండగానే బౌలింగ్ విభాగంలో మాత్రం వీళ్ళ ముగ్గురి పాత్ర ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జర్నీలో చాలా కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మనం చూస్తే కనుక బట్లర్కి ధీటుగా గుజరాత్ టైటాన్స్ నుండి రషీద్ ఖాన్ని ఎదుర్కోవడం బట్లర్కి కాస్త ఇబ్బందికరం అనే చెప్పొచ్చు. ఈ సీజన్లో దాదాపు ఇప్పటి వరకు బట్లర్ రషీద్ ఖాన్ని ఫేస్ చేసినటువంటి 70 బాల్స్లో బట్లర్ దాదాపు 5 times అవుట్ అయినటువంటి సందర్భాలు మనం చూసాము. అంటే వీళ్ళ ఇద్దరికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. రషీద్ వేసేటువంటి బాల్స్కి ఎట్లా బట్లర్ రియాక్ట్ అవుతాడు అనేటువంటిది కూడా చూడాల్సింది. మరోవైపు సంజు శాంసన్ కూడా రషీద్ బౌలింగ్ని ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడేటువంటి సందర్భాలు గత మ్యాచెస్లో మనం చూసాము. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో ఎట్లా రషీద్ని వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా కీలకంగా మారనుంది. మరోవైపు లీగ్ మ్యాచెస్లో చూస్తే కనుక గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి 2 matches కూడా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. సో ఈ 2 matches ప్రతీకారం ఈరోజు తీర్చుకుంటుందా రాజస్థాన్ రాయల్స్, లేదంటే యథావిధిగా మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ పై చేయి అవుతుందా అనేటువంటిది కూడా మరి కొన్ని గంటల్లోనే తెలబోతుంది. సో మొత్తానికైతే ఒక ఐపీఎల్ ఫీవర్కి ఈరోజు పులిస్టాప్ పడబోతుంది. దాదాపు 2.5 months మార్చి 26న ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరిగితే ఈరోజు మే 29న ఫైనల్ జరుగుతుంది. సో మొత్తం ఈ 2.5 months పాటు అయితే మొత్తం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అటు బెట్టింగ్ రాయల్ కూడా కాచుకొని కూర్చున్నారు. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ సీజన్గా భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అయినటువంటి మొదటి సీజన్ ఐపీఎల్ వన్లో విన్నర్గా ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ విన్నింగ్గా ఉంది. సో ఐపీఎల్ 22లో కొత్త టీమ్గా వచ్చినటువంటి గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది. ఈ 2 teams మధ్య అయితే ఒక భీకర పోటీ జరగబోతుంది. మొత్తం ఒక 20 కూడా ఒక టఫ్ మ్యాచ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2 teams కూడా బ్యాటర్స్ ఉన్నారు, ఈక్వల్ రేంజ్లో బౌలర్స్ ఉన్నారు. సో ఏ టీం అద్భుతంగా పర్ఫామ్ చేస్తే ఆ టీం విన్ కాబోతుంది. అయితే గుజరాత్ టైటాన్స్ మాత్రం ఎక్కువగా టాస్ పైనే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత లీగ్ మ్యాచెస్లో మనం చూస్తే 11 matches గెలిస్తే అందులో 8 సార్లు చేజింగ్, అంటే దాదాపు 7 times కూడా టాస్ని గుజరాత్ టైటాన్స్ గెలిచింది. సో టాస్ గెలిచిన ప్రతిసారి కూడా చేజింగ్ తీసుకుంటూనే ఉన్నారు. సో ఈ విధంగా చూస్తే 8 matches వాళ్ళు చేజింగ్లోనే ఎక్కువగా గెలిచినటువంటి సందర్భం కూడా మనం గుజరాత్ టైటాన్స్ వైపు నుండి చూస్తున్నాం. సో ఈరోజు కూడా మొత్తం ఇప్పటి వరకు అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఈ స్టేడియంలో ఈ పిచ్లో కూడా ఇప్పటి వరకు మ్యాచ్ జరగలేదు. గత సెమీఫైనల్ అటు రాజస్థాన్ రాయల్స్కి ఆర్సీబీకి జరిగినటువంటి మ్యాచ్ జరిగినటువంటి పిచ్ అంత ఫాస్ట్ పిచ్గా కూడా ఇది ఉండదు కాబట్టి కొత్త పిచ్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఎట్లా టాస్ గెలిచినటువంటి వాళ్ళు సర్వసాధారణంగానే చేజింగ్ తీసుకుంటారు అనేటువంటిది ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేసి చెప్తున్నటువంటి వర్షన్. మరి దాదాపు మొత్తం టాస్ గెలిచినటువంటి వెంటనే
చేజింగ్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి టాస్ చాలా కీలకంగా కానుంది రెండు టీమ్స్ కి కూడా అటు హార్దిక్ పాండ్యాకి ఇప్పటివరకు లీగ్ మ్యాచెస్ లో చూస్తే గనక టాస్ కలిసి వచ్చింది కాబట్టి అతడి గనక టాస్ విన్ అయితే ఖచ్చితంగా గుజరాత్ సైడే ఎక్కువగా ఫేవర్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సో సేమ్ టైం రాజస్థాన్ రాయల్స్ కూడా దీన్ని ఎట్లా డిఫెండ్ చేస్తారు అనేటువంటిది కూడా కీలకంగా మారుతుంది సో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే 180 ప్లస్ స్కోర్ అనేటువంటిది మాత్రం చాలా సునాయాసంగా కొట్టొచ్చు అనేటువంటిది ఈ స్టేడియం చెప్తున్నటువంటి రికార్డ్స్ సో గత మ్యాచ్ చూస్తే కనుక అటు ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫేసినటువంటి మ్యాచ్లో అటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది కాబట్టి వాళ్ళు 158కే ఆల్అవుట్ అయినటువంటి సందర్భం కూడా మనం చూసాము అయితే ఇప్పుడు ఈ గుజరాత్ టైటన్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్ జరిగినటువంటి మ్యాచ్ అయితే చాలా కీలకంగా మారబోతుంది ఒక ఎంథూజియాస్టిక్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రెండు టీమ్స్ కూడా పర్ఫామ్ చేయబోతున్నాయి అటు వీక్షకులకు మాత్రం ఒక క్రికెట్ పండుగనే చెప్పొచ్చు దాదాపు 2.5 మంత్స్ పాటు కూడా ఎంటర్టైన్ చేసినటువంటి క్రికెట్ సీజన్ ఎటకేలకు ఈ మ్యాచ్తో ఎండ్ కాబోతుంది సో ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు సో టూ టీమ్స్ కూడా ఈక్వల్ స్ట్రెంత్లతో ఉన్నాయి కాబట్టి ఏ టీమ్ ఈరోజు బెటర్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళదే కప్ ఉండబోతుంది అయితే ఐపీఎల్ విన్నర్ ప్రైజ్ మనీని ఒకసారి మనం చూస్తే కనుక 20 కోట్లు అంటే సాధారణ T20 ప్రపంచ కప్ కంటే కూడా దాదాపు 7 కోట్లు సాధారణ T20 ప్రపంచ కప్ ఐసీసీ ప్రపంచ కప్ విన్నింగ్ అమౌంట్ చూస్తే కనుక మనకు 13 కోట్లు ఉంటుంది అయితే దానికి మించి ఐపీఎల్ ప్రైజ్ మనీ ఉండబోతుంది ఐపీఎల్ విన్నర్ కనుక జట్టు గెలిస్తే 20 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఉండబోతుంది సో ఈ మొత్తం అమౌంట్ని రెజిస్టర్చుకునేందుకు అటు టూ టీమ్స్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్లు ఇవ్వబోతున్నాయి సో టూ స్ట్రాంగ్ టీమ్స్ ఇవాళ తలబడబోతున్నాయి కాబట్టి ఏ టీం మంచిగా పర్ఫామ్ చేస్తే ఆ టీమే విన్ కాబోతుంది ముఖ్యంగా క్యాచెస్ని వదలడంలో గత ఈ సీజన్లో మనం చూసాము ఏ ఐపీఎల్ సీజన్లో కూడా ఇన్ని క్యాచ్లు వదలలేదు అటు మొత్తం టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే క్యాచ్లు వదిలినటువంటి సందర్భాలు మనం ఈ లీగ్ దశలో చూస్తూనే వచ్చాము క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు సో క్యాచెస్ వదలకుండా పట్టుకునే క్యాచెస్ డ్రాప్ కాకుండా చూస్తేనే మ్యాచ్ విన్ అయ్యేటువంటి ఆస్కారాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ టీం బెటర్గా ఆడితే ఆ టీమే విజేతగా నిలబోతుంది.